పిల్లలందరికీ తెలుగు క్లాస్ కి స్వాగతం. పిల్లలు, మనం లేగదూడ పాఠంలో ఉన్నాం కదా, మరి లేగదూడ పాఠంలో కింది పదాలు జతపరిచి రాయండి. ఆల్రెడీ మీకు చెప్పానని మరొకసారి చెప్తున్నాను చూడండి, ఇది ఆల్రెడీ జతపరిచాము. ఇల్లు వాకిలి, ఇల్లు వాకిలి. నీరు నిప్పు, నీరు నిప్పు. పలక బలపం, పాడి పంట, పాలు పెరుగు. ఇది జతపరిచి ఇక్కడ మీరు ఖాళీలలో చక్కగా నీట్గా ఆల్రెడీ ఒకటి రాసి ఉంది కదా, మిగతాది మీరే చక్కగా రాయండి. ఓకేనా? ఇల్లు వాకిలి, నీరు నిప్పు, అది ఈ పదాలు మీరు చక్కగా రాయండి. ఎవరైనా అర్థం కాకపోతే మీరు మళ్ళీ నేర్చుకోవాలి, చూసి వీడియోని మళ్ళీ చూసి. ఆల్రెడీ ముందు వీడియోలో నేను ఆల్రెడీ చేశాను, ఇదే జతపరచండి. మీరు అది చూసి మీరు నీట్గా రాయండి. నెక్స్ట్ ఈరోజు చూడండి, క్రింది పదాల వరుస చదవండి, సరైన పదాన్ని గుర్తించి సర్కిల్ చుట్టండి. ఇక్కడ నాలుగు పదాలని ఇచ్చారు. ఈ నాలుగు పదాలు అంటే నాలుగు పదాలలో ఏది సరైనది, మూడు తప్పుగా ఉంటాయి, ఒకటి మాత్రమే సరైనది, అది మీరు సర్కిల్ చుట్టాలి. ఒకసారి చూడండి నేను. చూడండి, సయ్యాట సయ్యాట, సయ్యాట సియ్యాట. మరి మనకి ఏది సరైనది ఇక్కడ? మూడవ పదం అనేది సరైనది. రెండవది చూడండి, ఆవు పాలు ఆవు పాలు. అంటే ఇక్కడ పదాలలో మనకి అక్షరాలు కొన్ని తప్పుగా ఇస్తారన్నమాట, అందులో అవి ఏది సరైనది? దేనికి ఆ పేరే మనము అక్షరాన్ని రాస్తాము కదా, మరి అదే సరైనది అని మనం గుర్తించగలగాలి. కాబట్టి మనం గుర్తించగలగాలి అంటే అక్షరాలు రావాలి, ఆ పదాన్ని మనం ఎలా కరెక్ట్గా రాస్తామనేది కూడా మనకు తెలిసి ఉండాలి కదా. ఆవు పాలు, ఆవు పాల, ఆవు పాలు, ఆవు పాలు అలా అన్నారు చూడండి. అలా కాకుండా చూడండి, సరైన సమాధానం రెండవ దాంట్లో ఫస్ట్ వన్ అన్నమాట. మొదటిది వర్షం, వర్ణం, వర్షం, వర్షం అనుంది, అది కాదు కదా. మరి మూడవది సరైనది, మూడవది కూడా సరైనది. ఫోర్త్ వన్, మల్లె మొగ్గ, మల్లె మొగ్గ ఇచ్చాడు, మెల్లె మొగ్గ ఇచ్చాడు, మెల్లె మొగ్గ. నాలుగవది, నాలుగవది చూసారా ఎంత చక్కగా, మీకు ఆప్షన్స్ కూడా చక్కగా ఇచ్చారు చూడండి నాన్న. మనకి మొదటిదేమో మూడవది, రెండవది మొదటిది, మూడవది మూడవది, నాలుగవది నాలుగవది. కింద ఇచ్చారు చూడండి, సృజనాత్మకత. బొమ్మ చూసి పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారో సంభాషణలు కథ రాయండి. మరి ఈ పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు చూడండి, పిల్లలు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు, అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీశారు కదా, అబ్బా అక్కడ ఏమైంది, ఎవరికి ఏమైంది చూడండి. కుక్క పిల్ల కాలికేమో అయింది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రథమ చికిత్స చేస్తున్నారు. తెలుగులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని ప్రథమ చికిత్స అని అంటారు. మరి ఆ విధంగా కుక్క పిల్లకి చక్కగా వాళ్ళు ఏం చేస్తున్నారు నాన్న, కాలికి కట్టు కడుతున్నారు చూసారా, కాలికి కట్టు కడుతున్నారు. అక్కడ ఏం జరిగిందో మీరు ఒక కథ ద్వారా మీరు ఆ సంభాషణని మీరు నాకు జూమ్ క్లాస్లో చెప్పండి. ఓకేనా? మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం సంభాషణ, వాళ్ళిద్దరు ముగ్గురు మధ్య ఏం సంభాషణ జరిగింది మీరు ఊహించి మీకు తెలిసిన మాటల్లో మీరు నాకు చెప్పండి. ఓకేనా? సృజనాత్మకత అంటే ఏంటి, మీలో ఉన్న టాలెంట్ అంటే మీలో ఏమైతే అనుకుంటున్నారో అది నాకు చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ భాషని గురించి తెలుసుకుందాం, భాషని గురించి తెలుసుకుందాం. కింది పదాలు చదవండి, సరిగ్గా ఉన్న వాటికి రైట్ మార్క్.
గుర్తు తప్పుగా ఉన్న వాటికి రాంగ్ ఇలా పెట్టండి గుర్తు పెట్టి ఖాళీలలో రాయండి ఇక్కడ ఇచ్చారు కొన్ని పదాలు ఇచ్చారు అవి మరి చూడండి ఇక్కడ ఈ పదాలను మరి ఏది సరైనది మొదటిది భయం ఇచ్చారు భయం అనేది ఫస్ట్ వన్ ఏంటి భయం అనేది తప్పు ఇలా ఇచ్చారు కదా తప్పు అని పెట్టేసి సరైన సమాధానం రాయాలన్నమాట తప్పు కాబట్టి సరైనది రాయాలి ఒప్పు అయితే రాయనక్కర్లేదు నాన్న ఓకేనా మరి రెండవది రెండవది చూడండి కథ కథ కూడా తప్పు కాబట్టి ఇలా పెట్టేసి కథ అనేది ఇలా రాయాలి ఓకేనా మూడవది సుఖం అనేది రైట్ రైట్ కాబట్టి మీరు ఇంకా రాయద్దు నాలుగవది ఖాళీలు అనేది తప్పు కాబట్టి కానప్పుడు ఈ రాయి ఖాళీలు రాయాలి ఇది సమాధానం రాయండి సారది ఫిఫ్త్ వన్ రైట్ సిక్స్త్ వన్ టమాటాలు అనేది తప్పు టమాటాలు అనే పదము తప్పు టా సెకండ్ టా రాయదు నన్ను ఈ టా రాయాలి టమాటాలు ఏడవది ఆలుగడ్డ తప్పు కాబట్టి సరైన సమాధానం ఇక్కడ ఉంది ఆలుగడ్డ ఆలుగడ్డ ఎనిమిదవది పతంగి రైట్ తొమ్మిది సీతాఫలం రైట్ వంకాయ తప్పు తప్పు ఉన్న పదాన్ని మనం తప్పు అన్నప్పుడు మనము ఆ సరైన సమాధానం ఏంటో మరి రాయాలి కదా చూడండి ఇక్కడ వంకాయ వంకాయ ఈ విధంగా ఏది సరైనది ఏది తప్పున్నది అనేది మనం రాస్తున్నాము మనము టెన్ వరకు రాస్తున్నాం కదా చూడండి అందరూ ఇక్కడ వరకు మిగతావి మనము నెక్స్ట్ క్లాస్లో రాస్తున్నాము మీరు ప్రయత్నించండి మీకు ఏమైనా సరి అయినవి కావాలని మీకు కూడా తెలుస్తుంది కదా మీరు కూడా ఆలోచించి వాటి సమాధానం ప్రయత్నించండి ఓకేనా పిల్లలు అందరికీ ధన్యవాదాలు